అమరావతి శంకుస్థాపనను అజరామరం చేయాలనుకుంటోంది బాబు సర్కార్. శంకుస్థాపన కోసం మన మట్టి మన నీరు పేరుతో వివిధ గ్రామాల నుండి సేకరించిన వాటిని ఎప్పటికీ నిలిచిపోయేలా చేయాలనుకుంటోంది. శంకుస్థాపనకు జ్ఞాపక స్తూపం ఏర్పాటు చేసే దిశగా ఆలోచిస్తోంది ఏపీ ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేయాలనే లక్ష్యంతో బాబు సర్కార్ మన మట్టి మన నీరు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్పందించి వేల గ్రామాల్లో మట్టి నీరును సేకరించి అమరావతికి తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఢిల్లీ నుంచి మట్టి నీరు తీసుకువచ్చి చంద్రబాబుకి ఇచ్చారు. ఇంతలా సక్సెస్ అయిన ఈ కార్యక్రమాన్ని ఆ స్ఫూర్తిని అజరామరం చేయాలనుకుంటోంది ప్రభుత్వం. 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అయిన అమరావతి నగర నిర్మాణంలో అపురూపమైన శంకుస్థాపనకు చిహ్నంగా స్తూపాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మన నీరు మన మట్టి ద్వారా సేకరించిన పవిత్ర జలాలు మట్టితో జ్ఞాపిక స్తూపాన్ని నిర్మించేందుకు ఆలోచిస్తోంది. ఇప్పటికే శంకుస్థాపన జరిగిన ప్రాంతానికి మన మట్టి మన నీరును తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. వీటిని శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో ఉంచారు. భవిష్యత్తు తరాలకు శంకుస్థాపన వేడుక గుర్తుండేలా రాజధాని నిర్మాణానికి ఒక స్ఫూర్తి చిహ్నంగా తయారు చేయబోతోంది. శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో ఒక అపురూపమైన స్తూపాన్ని నిర్మించి నీరు మట్టి సేకరించిన ప్రాంతాలు దాని విశిష్టతను తెలిపే విధంగా శిలాఫలకాలను ఏర్పాటు చేయాలనుకుంటోంది. శంకుస్థాపన ప్రాంతంలో మన మట్టి మన నీరుతో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్తూపం వద్ద పోలీసులు పహరా కాస్తున్నారు. దీని పవిత్రత కోల్పోకుండా ఉండేందుకు ఎవ్వరూ తాకకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు. మొత్తానికి మన మట్టి మన నీరు పిలుపుకు వచ్చిన స్పందనను రాజధాని నిర్మాణానికి స్ఫూర్తిగా ఉంచేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.